హలో అండి, అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే థంబ్నెయిల్ చూసారు కదా, మనమైతే మన ఇంట్లోకి ఏసీ కొనుక్కున్నాం అన్నమాట. అందుకనే ఏసీలో ఉండి అంటే బయటి ఎండలకే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాం సరిగ్గా. పావని అయితే నేను కాదు, నేనైతే కొద్ది గొప్ప అయినా బయటకు వస్తున్నాను, పావని అయితే అసలు బయటకు కూడా రావట్లేదు అన్నమాట. ఏసీకి అంత అలవాటు పడిపోయింది. చూపిస్తా చూడండి అసలు పావని ఏసీలు ఎలా ఎంజాయ్ చేస్తుంది ఏంటనేది. ఇదిగోండి పావని పరిస్థితి ఇది. కనీసం వీడియోలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఏసీ కొన్నప్పటి నుంచి ఇంక ఇదేనమాట వర్స్ పెట్టి. వీడియోలు మానేసింది, అన్నీ మానేసింది, ఇంక ఏసీకి అలవాటు పడిపోయింది బాగా. ఇంక వస్తావా రావా? ఇంకా కరెంటు బిల్ ఎంత వస్తుంది అనుకుంటున్నా? భారీ వస్తుంది. ఏసీకి వస్తుంది. నీ ఏసీ చూపించాను అనుకో, ఇటు ఇంట్లో ఇచ్చి రావట్లేదు, వీడియోలు చేయట్లేదా, ఏసీకి అలవాటు పడిపోయాను. మరి అంతే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రశాంతంగా ఏసీ కింద కూర్చొని. ఏంటి ప్రశాంత కూర్చున్నారా? మరి అసలు నీ ఒరిజినల్ ఏసీ చూపి పట్టవా? చూపిరా, చూపి. ఏం చెప్పారండి మీతో? ఇటు ఏసీలో కూర్చొని ఒకసారి చూడండి, ఇది ఏసీ అంట, ఎలా పెట్టుకోవాలి చూడండి. ఇది ఫాగ్ అంటే, ఏసీ అంటే దీన్ని ఇలాగే ఇలా కూర్చోవాలంట. ఇది ఏమైనా ఛార్జింగ్ అయింది అనుకుంటారా? మళ్ళీ దీనికి ఒక కరెంట్ బిల్ బొక్క పెట్టుకునే ఉండాలి ప్లగ్ లో. ఇది ఇంక ఇంతే, ఏం రాదుందా? మామూలుగా రావట్లేదు ఫాగ్ కనబడుతుంది. చలియట్లేదా? అంత బీభత్సంగా ఉంటే కాశ్మీర్ లో ఉన్నట్టే ఉంది. నేను అందుకే ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. ఇది మరి ఏసీ అంటే మామూలుగా ఉంటుందా ఏంటి అసలా? ఇగో అబ్బా, నిజంగా బీభత్సంగా ఉందండి ఆ టైటిల్. కాదే, నీకు ఏసీ కొన్నానా లేదా? ఇప్పటి నుంచి కాదండి, ఇప్పటి నుంచే మేము అనుకుంటున్నాము. అడుగుతుంది కొన్నాను, కొన్న తర్వాత ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఈ ఏసీకి ఏదో రకంగా ఇప్పటి నుంచి అడుగుతుంటే మొత్తాన్ని కొన్నా, అయినా కూడా ఏసీ కొనలేదండి. ఇంతకన్నా ఇంకేం ఏసీ వస్తుంది చెప్పండి. వన్న మా ఇంట్లో అలాగే చెప్పలేదండి. మా అమ్మకేమో కిటికీలు బద్దలు కొట్టేయండి, అయితే కిటికీ విండో వేసి వచ్చేస్తుంది వెనకాల అని చెప్పేదండి. మా అత్తయ్య అంటే బద్దలు కొట్టేయమంటారా పర్లేదా అని. పర్లేదమ్మా, మీరు బాగుంటాం కంటే ఏం కావాలి, కొడితే కొట్టండి, ప్రశాంతంగా ఉంటారా అన్నారు మా అమ్మ. మా అత్తయ్య గారికి ఏం చెప్పాడు, వెనకాల ఆటోలో ఏసీ వస్తుందని చెప్పి ఈ డబ్బా ఉన్న కవర్ ఇచ్చి ఏసీకి ఫ్రీ వచ్చిన డబ్బా అని చెప్పారండి. ఏంటి ఆవిడ మీ లోపలికి వచ్చేసరికి బయటకు వెళ్ళి నించొని చెప్తుంది, ఏంటి ఏంటి ఏసీ రావట్లేదు ఏంటమ్మా అన్నట్టు మొత్తానికి. ఇదిగోండి ఏసీ ఇచ్చాడు. మన ఇంట్లో కొన్న ఏసీ అయితే ఇదే అనమాట చూడండి. ఇది మిడిల్ క్లాస్ ఏసీ అనుకోండి. మిడిల్ క్లాస్ ఏసీ చూడండి ఎలా పనిచేస్తుంది. ఫాగ్ కనబడుతుంది మీకు, మాస్ ఫాగ్ అండి. ఆ ఫాగ్ చూసి, ఈ ఫాగ్ చూసి మీరు ఎక్కడన్నా కొనాలనుకుంటే మాస్ పోవద్దు. ఇందులో ఇది చెప్తా చూడండి, దీనికి చెప్తుంటా అది ఎలాగో. ఇందులో ఫోర్ ఆప్షన్ ముందు దీని కాస్ట్ చెప్తా ఉన్నాను. మర్చిపోయాను, ఇది ప్రమోషన్ అంటే ఏం కాదండి, ఇది అంతా డమ్మీ. అర్థమైందా? సరే, ఆన్లైన్ లో చూసి ఏదంటే అది కొనకూడదు అనడానికి నిదర్శనం అనమాట. మినీ ఏసీ అని వస్తుంది, 1600 చేంజ్ ఏమో ఆన్లైన్ లో ఉంది. బయట కొన్నాము అంటే ఆఫ్లైన్ కొన్నాము. ఎక్కడ కొన్నాము అంటే మన విజయవాడ బీసెంట్ రోడ్ ఉంది కదండి, బీసెంట్ రోడ్ లో షాప్ ఎక్కడ అని పక్కన పెడితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. 1000 రూపాయలు అమ్ముతాడు అక్కడ, ఒకటి 1200 అలాగే అమ్ముతున్నారు. అంటే బ్యారల్ పోగొట్టారా అది అని అనుకోకండి, కానీ యూజ్ ఉందా లేదా అంటే మనం ఏదో ఎండకు తట్టుకోలేక తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న దానికి కొంచెం యూజ్ అన్న ఉండాలి కదా. అయితే మేమేం చేసామంటే సరేలే ఇన్స్టాగ్రామ్ లో అయ్యి చూసి వాతరికి తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాం. అక్కడ వెళ్ళినప్పుడు మామూలు వాటరే పోస్తున్నారు ఆయన, అంటే అప్పుడు బాగానే కూలింగ్ వచ్చింది వాటర్. అది ఎలాగో చెప్తాను, అప్పుడు కూలింగ్ వచ్చింది. తర్వాత నేను అర్థం చేసుకుంటే ఏమనిపించిందంటే ఎండ్లో నుంచి వెళ్ళి వెళ్ళి సడన్ గా గాలి వచ్చేసరికి మనకు కూలింగ్ అనిపించింది. కూలింగ్ అనిపిస్తుంది ఒరిజినల్ గా రియాలిటీగా ఇంట్లో అబ్బే గాలి కాదు కదా, ఏమి ఉండదు, ధూళి ఉండదు, మొత్తం ఇది వేసుకున్నాం అంటే అస్సాం. ఇంకా ఏమి ఉండదు, ఇంకా దీన్ని నమ్ముకొని ఫ్యాన్ కట్టుకున్నాం అంటే అంతే, ఇంకా ఏం పని చేయదు. ఇక్కడేమో ఫ్యాన్ మామూలు కూడా పని చేయదు. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఈ స్విచ్ ఫ్యాన్కి అనమాట. ఈ స్విచ్ అంటే 3 గంటలు పనిచేస్తుంది అంట. 1 నిమిషం కూర్చుంటే చాలు, ముందు దాని వెనకాల పరిగెడతాం అలారం లాగా. ఇది వచ్చేసి ఈ బటన్ వచ్చేసి ఫాగ్. ఈ ఫాగ్ ఎలా వచ్చింది అంటే ఇవ్వండి, ఇక్కడ కూలింగ్ వాటర్, ఐస్ క్యూబ్స్, ఇందులో వాటర్ డప్పలో
సరే అంతా బాగానే ఉందనుకుంటే ఇది రీఛార్జ్ చేసుకుంటే వచ్చిద్దా అంటే అలా ఏం కాదు, మన ఫ్యాన్ ప్లగ్ లో పెట్టుకొని కరెంట్తో ఇంకా డైరెక్ట్ కరెంట్తో ప్లగ్ లో పెట్టుకొని ఇంకా ఆన్ చేసి ఆ కరెంట్ ఉన్నంత వరకు వచ్చింది అనమాట. రీఛార్జబుల్ అదేం కాదు, ప్లగ్ లో పెట్టుకోవాలి కరెంట్ ఉన్నంత వరకు. దీనికి ఇంకొకటి కరెంట్ బొక్క ఏంటి ఏంటి, సరే ఫోన్లో కరెంట్ పెట్టుకొని ఎక్కడన్నా ఎలా పెట్టుకోవచ్చు అండి, అక్కడ ఉండదు ఇంక ఎలా పట్టుకోవడమే. దీని మీద స్టూల్ మీద పెట్టామనుకోండి ఎలా పడిపోద్ది మీదకి, ఇందులో నీళ్ళన్నీ పోతాయి రెండు సార్లు. అసలు దారుణం అన్నమాట, రాత్రి కూడా నిజంగా నరకం అనిపించాం. ఇంట్లో ఉన్న ఫ్యాన్ గాలి తగలక కూలర్ గాలి తగలక ఇది వేసుకొని పడుకుంటే అప్ప వచ్చేస్తుందని అనుకుంటాం. అసలు అస్సామే అనమాట, అసలు వేస్ట్ శుద్ధ దండగా. ఏంటంటే 1000 రూపాయలకి ఇంకో ఊరికే ఏదో కొనాలనుకుని సరదాగా కొన్నాం, పావుని అన్నట్టుగా ఇది 1000 రూపాయలు పెట్టుకున్నాం అండి. ఇంకో 1000 రూపాయలు పెట్టుకుంటే ఫ్యాన్ వస్తుంది, టేబుల్ ఫ్యాన్ వచ్చేస్తుంది, లేకపోతే సీలింగ్ ఫ్యాన్ కత్తిలేండి వస్తుంది. అది పాది ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. అంటే టైటిల్ ఎందుకలా అంటే కామెడీగా బాగుంటుంది కదా, సరదాగా ఏసీ కొనుక్కున్నాం అంటే అలా ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ నార్మల్ గా ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇదే అన్ని అనుకోండి. కాకపోతే ఏం రావట్లేదు, హాస్పిటల్ కొనుక్కున్నా కానీ పాపం 1000 రూపాయలు అంటే కష్టపడి కూడా చాలా మంది ఎగబడుతున్నారండి. అసలు ఫాగ్ చూసి అక్కడ బయట నుంచి వచ్చేసరికి చల్లగా వచ్చేసరికి ఎగబడిపోతున్నారు, కానీ ఏం పని చేయదు. కనీసం ఈ ఫ్యాన్ లో గాలి కూడా సరిగ్గా రావట్లేదండి బాబు. దీనికి ఇంకో 1000 రూపాయలు వేసుకుంటే మంచి వస్తాయి అంటే ఆన్లైన్ లో చూసి ఏదో పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడిద్దేమో గానీ రియాలిటీ ఉంటారు సరదాగా ఇంకంతే. గాలి అయితే రాదండి దీంట్లో నుంచి. అయితే ఇన్ని రోజులు వీడియో చేయలేదు కదా, ఈ రోజు ఏసీ వీడియోతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ రెగ్యులర్ గా వస్తాయండి. అలాగే మీరు ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు కదా ఒక చిన్న అప్డేట్, పికిల్స్ సంథింగ్ ఇంకా పావని స్పెషల్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి ఆఫ్టర్ ఎలక్షన్ పెట్టుకుందాం సరేనండి. పికిల్స్ అది ఏంటంటే కంటిన్యూగా చేయడానికి అవ్వట్లేదండి, అటు ఇటు తిరగదాం. మేము ఏంటంటే ఇంకా డిసైడ్ అయిపోయాం అనమాట, ఎలక్షన్ తర్వాత రెగ్యులర్గా అందించాలి ఆ పికిల్స్ అందరికీ. పికిల్స్ అది ఒకటి. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాతే వస్తుంది, ఏం చేస్తాం ఏంటి అనేది. అండ్ యూట్యూబ్తో పాటు ఇంకొక స్టెప్ ముందుకేస్తే బాగుంటుందేమో అనిపించి దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. ఎలక్షన్ వరకు ఏదో ఒక చిన్న చిత్తగా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఏవి వస్తూ ఉంటాయి, సరదాగా ఎప్పటిలాగైనా రెగ్యులర్గా మీరైతే చూస్తూ ఉండండి సరేనా. అండ్ ఏసీ ఎవరైనా కొనుక్కొని ఉంటే ఎలాగుందో సరదాగా పెట్టినా ఏముంది, అంటే మిడిల్ క్లాస్ ఏసీ ఉంటారు కదండి ఎవరికైనా. ఇప్పుడు 40,000 ఎట్టు కొనకపోయినా ఏదో బాగుందని 1000 రూపాయలు పెట్టి కొంటారు, కానీ కొన్నదానికి ఉపయోగం ఉండాలి కదా. అట్లీస్ట్ ఫ్యాన్ కూడా రావట్లేదు, ఇంకొక 1000 రూపాయలు పెట్టుకుంటే టేబుల్ ఫ్యాన్ వస్తుందని మా సజెషన్ అనమాట. అంటే కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, పర్లేదు కాకపోతే గాలి అయితే రాదు. ఎక్స్పెక్ట్ చేసినంత ఆ పొగ వచ్చింది, ఆ పొగకి ఏసీ వచ్చేస్తుంది అబ్బా హాయిగా సమ్మగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. అది ఏదో బయట నుంచి తిరిగి తిరిగి సడన్ గా వచ్చినప్పుడు ఒక సెకండ్ మనకి అలా తెలిసింది అప్పుడు తర్వాత ఏముండదు, లోపలే ఉండదు డల్లే, అదే అనమాట సంగతి. అన్నట్లు అందరు బాగున్నారా? అందరు చాలా బాగుంటారు, మనల్ని కూడా ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు అలాగా. అది ఇంకేంటి మరి సంగతులు ఏంటో. ఈరోజు మా అత్తయ్య గారు అను మా హరి కలిసి ఇంట్లో ఇడ్లీలతో వెరైటీ డిష్ చేస్తాను. ఇడ్లీలతో ఉప్మా అంటండి, నేనైతే తినలేదు, నాకు ఒకవేళ తిన్నా కూడా గుర్తులేదు నాకైతే. ఈ మధ్యకాలం అయితే నాకు అసలు గుర్తే లేదు, సినిమాలో ఎప్పుడో సినిమాలో ఏదో సూర్యవంశ సినిమా తప్పనిస్తే అసలు నాకు తెలియదు. ఆ సినిమాలో మేనా కోటస్ అది కైకాల సత్యనారాయణ ఇంటికి వస్తే పొద్దున్న మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేసేస్తుంది. ఇప్పుడు మనం పొద్దున్న వేసుకున్న ఇడ్లీలతో మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేసుకుని అయితే తినేద్దామండి సరేనా. ఓవర్ టు ఎక్కడికి వంటగది, సరే ఇదిగోండి ఇంకా వంటగదిలో ఇడ్లీ ప్రిపరేషన్, ఇడ్లీ ఉప్మా అమ్మది. ఇడ్లీ ఇంకండి పొద్దున్న మిగిలిపోయిన ఇడ్లీలో ఇంకా ఎలా పిసికేసుకోవాలనుకుంటా అంతేనా? తాలింపు వేసేయడమేనా? ఓకే ఇంకండి ముందైతే ఇడ్లీని ఎలా పిసకండి, పొడి పొడి చేసేయండి. ఇదిగోండి దీంట్లోకి ఇవన్నీ కావాలంట. ఏమిటి? ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎండుమిరకాయలు, అల్లం కూడానా, చిన్న అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క. ఇదేంటి? శనగపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. శనగపప్పు, జీలకర్ర, ఆవాలంటండి. అది ముందైతే ఈ జీలకర్ర, ఆవాలు,
పచ్చెనపప్పు అది పచ్చెనపప్పు వేసుకున్నామండి. ఇదిగోండి తాలింపు అయితే రెడీ అయిపోయిందంట. ఇంకా మనం ఇందాక పొడి చేసుకున్న ఇడ్లీని అయితే వేసేసుకోవడమే అంతేనమ్మా. నీళ్ళు గిళ్ళు ఏమి వేయకూడదు అంటే పిండి అయిపోద్ది. ఇంకా తాలింపులో డైరెక్ట్గా వేసేయడమేనంట అది. అంతే ఇడ్లీ పిండి ఇడ్లీ ఉప్మా ఉప్పు కొద్దిగా లైట్గా ఉప్పు అని తగిలించండి లైట్గా అది. ఇంకంతేనా ఉంచుకోవాలి యాగనివ్వాలా అవసరం లేదా? ఓకే ఒక్క 2 నిమిషాలు అంటే అలా చెప్పుకోండి చిన్న మంట మీద సరిపోద్దట. వంటలు కట్టకుండా నీట్గా కలుపుకొని ఇంకంతే. ఇది హరిని ఇడ్లీ ఉప్మా ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అండి. ఇంకైతే మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే ఇలా చేసుకోండి ఓకేనా? సూర్యవంశం సినిమా స్టైల్లో చేసుకునే వాళ్ళు అయితే మనం ఏం చెప్పలేము. చేసుకుంటారు లేదు రెగ్యులర్గా అది. నాకు పెట్టకలే. ఏ నేను పొద్దున్నే ఆకు వేసుకున్నాను. ఒక స్పూన్ తినం. కావాల్సింది బాగుందా ఎక్స్ప్రెషన్ ఏంటంటే బాగుందా? బాగుంది. చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎక్స్ప్రెషన్ చూసి అడుగుతుందా అమ్మమ్మ అంట. అంటే మింగాలి కదా కొంచెం నవ్వాలి కదా. పప్పులు ఎక్కువైనాయి నేను తిన్నా కదా పప్పులు. కొంచెం జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ టైం మనం జీడిపప్పు కొనే అంత లేవులేండి. బడ్జెట్ లేదు. నాంగ చూస్తుండ్రా చెప్తా. సరే అండి అయితే ఇది కంప్లీట్ చేసి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుపుతాం మరి ఓకేనా? మంచిగా మంచి మంచి రెసిపీస్ చేసుకున్నారా పని నుంచి. అదండి మరి సంగతి ఓకేనా? ఇంకా మరి అయితే ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాం రేపటి నుంచి. సరే అయితే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది అనుకుంటున్నాను. ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా? ఉంటాం మరి రేపు పొద్దున్న వెళ్తాం. బాయ్ అండి. బాయ్ అండి.